హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్వీడి ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటో మీకు అర్థమయ్యి ఉంటుంది. ఎస్, చికెన్ పకోడీ. మనం చికెన్ పకోడీ కోసం ఫ్రెష్గా చికెన్ తీసుకుని దాన్ని చక్కగా శుభ్రం చేసుకుని ఇందులో సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో మనకి సాల్ట్ సరిపోకపోతే మనం తర్వాత టేస్ట్ చూసుకుని సరిపడగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత అప్పుడే దంచినటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేద్దాం. అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది పకోడీకి. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి సరిపడగా కొద్దిగా చాలా తక్కువ వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే తర్వాత మనం ఎస్ చూసారా ఈ రకంగా హాఫ్ బాయిల్ అవ్వాలి. అయిన తర్వాత ఇది బాగా చల్లారబెట్టాలి. ఇది చల్లారిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పుతో శనగపిండి తీసుకుందాం. దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా ఈ చికెన్లో వేసుకోవాలి. శనగపిండి, ఇంకా ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఈ రకంగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. ఇవి ఇంకా ఫ్లేవర్ పెంచుతాయి. ఈ రకంగా యాడ్ చేసుకుని అండ్ పుదీనా, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో ఎస్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. గరం మసాలా వల్ల కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ ప్యాన్ పెట్టుకుని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ రకంగా పకోడీ వేసుకుందాం. ఎస్, స్మెల్ చాలా సూపర్ వస్తుందండి. సో ఇది మధ్య మధ్యలో మనం కదుపుకుంటూ ఫుల్గా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. ఎస్, సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చాలా టేస్ట్గా ఉండే మంచి ఫ్లేవరెట్ సూపర్ అనిపించే చికెన్ పకోడీ మీకోసం. ఈ రకంగా మనం ఫైనల్గా డెకరేట్ చేసుకున్నాం. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.